దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణుడు శ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీ మాత్రే నమః. సరే, ఈ గురువారం పుష్యమి నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి రాబోతుంది. ఆ రోజు చాలా అతీత శక్తులు కలిగి ఉంటుంది. ఆ రోజు ఖచ్చితంగా దైవారాధన చేస్తే అసలు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇది మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు అని అంటున్నారు కొంతమంది. సో దీనిపై మీరేం చెప్తారు? ఒకటేనండి, పుష్యమి నక్షత్రం అనేటువంటిది ఆ రోజు ఉదయం పూట లేదు, సాయంత్రం పూట ఉంది. సో సాయంత్రం పూట పౌర్ణమి ఏర్పడింది, అది కాకుండా ఆ రోజు. సో పౌర్ణమి తిది చాలా గొప్పది, దాంతో పుష్యమి నక్షత్రం వచ్చింది. సాయంత్రం పూట ఉంది అంటే ఉదయం 8:40 8:30 సంథింగ్ ఆ టైంలో వస్తుంది ఆ రోజు, గురువారం నాడు. అయితే ఇక్కడ ఏంటంటే అసలు ఎందుకు చేసుకోవాలి, ఏం చేసుకోవాలి? గురువారం నాడు వచ్చిన పుష్యమి నక్షత్రానికి ఎందుకు ఆ యోగాన్ని చెప్పారు? అది కూడా ఉదయం పూట లేదు కాబట్టి సాయంత్రం పూట ఏదైనా చేసుకోవచ్చా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి కర్మ అనేటువంటిది ఉంటుంది. అంటే చూడండి, నా కర్మ అంటూ ఉంటాం, వాడి కర్మలో ఉంది అంటూ ఉంటాం. ఓకే, వాడి కర్మ బాగుంది అంటూ ఉంటాం, నా కర్మ బాగాలేదు అంటూ ఉంటాం. అంటే ఏంటి, కర్మకారకుడు ఎవరు జ్యోతిష్శాస్త్రంలో అంటే శని భగవానుడు. ఈ శని భగవానుడు నక్షత్రం ఉన్న రోజు మనకి పుష్యమి నక్షత్రం 27 నక్షత్రాల్లో ఒక నక్షత్రం, అభిజిత్తో కలుపుకుంటే 28 నక్షత్రాలు అవుతాయి. సో అది నెలకొకసారి వస్తుంది. ఆ నెలకొకసారి వచ్చినప్పుడు గనక గురువారం గనక అయితే దాన్ని గురు పుష్య యోగము అంటారు. ఈ గురు పుష్య యోగం రోజు మనం ఏదైనా సాధన చేస్తే దానివల్ల ఒక కొంత ఎనర్జీస్ వస్తాయి. ఏమిటి, ఎందుకు రావాలి అంటే కర్మకి గురువు యొక్క అనుగ్రహం కలిగింది. ఇప్పుడు చూడండి, మన కర్మ ఎవరు మార్చగలరు అంటే గురువు మార్చగలడు అంటూ ఉంటారు. ఎందుకు గురువే ఎందుకు మార్చగలడు అంటే, గురువు అంటే అర్థం ఏమిటంటే ఒక లైట్, ఒక రూట్ చూపించే వ్యక్తి. మనం చూడండి, అయోమయంలో ఉన్నాం, అయ్యో ఏం చేయాలండి, ఏం అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదు. గురువు మనకు గైడ్ చేశాడు అనుకోండి, ఏమవుతుంది, అర్థం కానటువంటి స్థితి నుంచి మనం ఒక మంచి స్థితిలోకి వెళ్తాం. ఆ రకంగా ఒక గురువు ఎలా అయితే మనకి దారిని చూపిస్తాడో అదేవిధంగా గురు పుష్యమి రోజు అంటే గురు పుష్యమి యోగం కలిగినటువంటి రోజు ఉదయం ఉంటే ఉదయం పూట చేసుకుంటారు, కొంతమంది సాయంత్రం పూట ఉంటే, అది కూడా పౌర్ణమి వస్తే కనుక చక్కగా సాయంత్రం పూట చేసుకోవచ్చు. ఏం చేసుకోవాలి, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయాలి గురు పుష్యమి రోజు. కాలభైరవ అష్టకం దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ అష్టోత్తరాలు చదువుకోవాలి. లేదండి నాకు అంత తెలీదు రాదు, చాలామందికి వల్లరేపు ఏంటంటే మనసులో మాత్రం దైవారాధన చేయాలని ఉంటుంది కానీ సిస్టమ్ తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఓం కాలభైరవాయై నమః, ఓం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రం చేసుకోవచ్చు. లేదా జై గురుదత్త శ్రీ గురుదత్త, ఎంతోమందికి వాళ్ళ లైఫ్స్లో అసలు సక్సెస్ అనేటువంటిది లేదు అని అనుకునేటువంటి వారికి కూడా వీళ్ళు కనుక జై గురుదత్త శ్రీ గురుదత్త అని రెగ్యులర్గా కనుక చాంటింగ్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీరికి గ్రోత్ అనేటువంటిది ఉండడం నేను చాలామందిలో చూశాను. ఇది చేసుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, గురు పుష్య యోగం వచ్చినప్పుడు గోశాలలు ఉంటాయి మీకు దగ్గరలో, గోశాలల దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు ఏదైనా సరే సాధన చేయగలగాలి. అంటే అక్కడికి వెళ్ళి వాడికి ముందుగా బెల్లము మరియు అరటికాయలు, సన్నగా తురిమినటువంటి అరటికాయలు తినిపిస్తే ఏమవుతుందంటే గోవులకి బెల్లము అరటికాయలు తినిపిస్తే ఇది ఒక రకమైన గురు పుష్య యోగం ఏర్పడుతుంది. ఎలా ఉంటాయంటే యోగాలు ఒకరోజు ఫలానా నక్షత్రం ఫలానా రోజు వచ్చినప్పుడు యోగం ఏర్పడుతుంది, లేదా రెండు గ్రహాలు కలిసినా లేకపోతే ఒక గ్రహం వెళ్ళి ఒక నక్షత్రంలో ఉన్నా యోగం ఏర్పడుతుంది. మనము మనంతట మనం ఏదైనా సరే ఒక కార్యక్రమం చేసినట్లయితే ఒక పదార్థంతో అదొక యోగం ఏర్పడుతుంది. ఆ రకంగా ఏంటంటే ఈ గురు పుష్య యోగం రోజు సాయంత్రం పూట, ఎందుకంటే ఉదయం పూట ఎలాగో పుష్యమీ నక్షత్రం లేదు కాబట్టి సాయంత్ర సమయంలో మీకు దగ్గరలో గోశాలలు ఉన్నట్లయితే గోవులకు వెళ్ళి పిడికెడు బెల్లం ఒక అరటికాయ రెండు అరటికాయలు కట్ చేసి పెడుతూ అక్కడ కూర్చొని కనుక మీరు కాలభైరవ అష్టకం కానీ లేదా జై గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ కానీ మీరు చేశారు అంటే ఏమవుతుందంటే, మీకు చూడండి చాలామందికి ఏనాడు శని ఉందండి నాకు ముందు కదలట్లేదు, పనులు అవ్వట్లేదు, లేదా శని మహాదశ నడుస్తుంది ముందు కదలట్లేదు అని బాధపడుతుంటారు. ఇక్కడ ఏమవుతుంది, మీరు గోవు గురుస్వరూపంగా చెప్తూ ఉంటారు, గోవు జుపిటర్ గ్రహం అంటే గురుగ్రహానికి సంకేతంగా చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే గోవులో ఉండేటువంటి శక్తి అటువంటిది. సో ఎప్పుడైతే మనం ఈ నామస్మరణ ఈరోజు ఎక్కువగా చేస్తుంటామో శని యొక్క ఎనర్జీ తగ్గుతుంది, గురువు యొక్క ఎనర్జీ పెరుగుతుంది. గురువు అంటే వెలుగునివ్వడం, దారి చూపించడం. శని అంటే ఏమిటి అంటే అసలు సాధారణంగా కర్మ అనుభవించడం, కర్మ సంబంధం, అది బ్యాడ్ అని కాదు, అక్కడ కర్మ కారకుడు. అక్కడ ఈ కర్మకి ఏమవుతుంది, గురువు యొక్క అనుగ్రహం ఎప్పుడైతే కలిగిందో అది గొప్ప కర్మగా మారుతుంది. అందుకని గురు పుష్యమి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది అంటారు. ఆ రోజు ఈ యొక్క సాధన చేయాలి. అదేవిధంగా
మీకు వర్క్ నేర్పించిన గురువులు ఉంటారు, లేకపోతే మీకు చదువు చెప్పిన గురువులు ఉంటారు, వీళ్ళు ఉంటారు. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా ఒక వస్త్రం దానంగా ఇవ్వడం కానీ, వాళ్ళు నమస్కరించుకోవడం కానీ, ఎక్కడో దూరంగా ఉన్నారనుకోండి, శాస్త్రం ఏం చెప్తుందంటే ప్రతిరోజు అట వారి యొక్క గురువు ఏ దిశను ఉన్నాడో ఆ దిశ నమస్కరించుకోమని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే మిమ్మల్ని ఎవ్వరు కాపాడినా కాపాడకపోయినా గురువు యొక్క అనుగ్రహం మనల్ని కాపాడుతుందట. ఓకే, కాబట్టి ఆ యొక్క గురువు గారిని నమస్కరించుకోవడం అనేటువంటి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది గురు పశ్చిమ యోగం రోజు. సార్, దీంట్లో రాసుల వారు ఏదైనా చేయాల్సిన రెమెడీ ఉందంటారు? రాసుల వారి అంటే ఇక్కడ కొన్ని కొన్నిటికి మాత్రమే రాసుల వారి ఉంటుందండి, దీనికి రాసుల వారి ఏమి ఉండదు. అయితే ఒకటి, రాసుల వారి అసలు గురువు శని ఏమవుతారనే దాన్ని తీసుకోవచ్చు మనం, తీసుకోవాలంటే కొంతవరకు తీసుకోవాలంటే. అంటే ఉదాహరణకి చూడండి, ఇప్పుడు మేషరాశి అనుకోండి, గురువు భాగ్యాధిపతి, భాగ్య వ్యయాధిపతి అవుతాడు, శనేమో దశమ లాభాధిపతి అవుతారు. అందుకని ఏమిటి, ఎవరికైనా శని దశ నడుస్తున్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ వీళ్ళు పర్టికులర్గా కాస్త ఇంకొంచెం ఈ నీలం రంగు వస్త్రం కానీ నువ్వులు కానీ ఎక్కువగా దానంగా ఇస్తే వీళ్ళకి ప్రభావం అనేటువంటిది, వీళ్ళ ప్రొఫెషనల్గా ప్రభావం తగ్గుతుంది. అంటే ఏ రాశి వారికి ఏ ప్రభావం తగ్గుతుందో చెప్పొచ్చు మనం. ప్రొఫెషనల్లో ఇబ్బంది ఉంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంది, తగ్గుతుంది. అదేవిధంగా మేషము వృషభం వారికి ఇద్దరికీ కూడా, ఎందుకంటే శని దశమ లాభాధిపతి అయితే మేషానికి, గురువుకి భాగ్య దశమాధిపతి అవుతాడు. కాబట్టి మేషం వారికి వృషభం వారికి ఇద్దరికీ కూడా ఈ ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. మరి అదే మిథునముగా వారికి కనుక తీసుకున్నట్లయితే, కొంతమందికి చూడండి ఉద్యోగమే రావట్లేదని బాధపడుతూ ఉంటారు, అటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ కార్యక్రమం చేయడం వల్ల. కాకపోతే ఏంటి, మిథునం వారు ఏం చేయాలి అంటే లలితా సహస్రనామాల్లో మొదటి నామాన్ని కూడా స్మరించాలి ఉద్యోగం రావాలి అంటే. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియ నమః అనే నామస్మరణ చేస్తూ ఉండాలి. అదే కర్కాటకం వారికి ఏంటంటే ఆకస్మికంగా వచ్చేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి ఈ గురుపుష్యమి యోగంలో చేయడం వల్ల. సింహం వారికేమో వివాహ యోగం ఏర్పడుతుంది. కన్యారాశి వారికి రుణ రోగ శత్రుబాధలు తగ్గుతాయి. అదేవిధంగా తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే సంతానాభివృద్ధి కలుగుతుంది. అంటే సంతానం లేకపోతే సంతానం కలగడము, సంతానం ఉంది కానీ వాళ్ళు ఒక్కోసారి సరిగ్గా ఉండరు, పిచ్చి పిచ్చిగా తిరగడం, పట్టింపు లేకుండా బాధ్యత లేకుండా ఉంటారు. అటువంటి వారికి బాధ్యత అనేటువంటిది పెరుగుతుంది. అదేవిధంగా వృశ్చికం వారికి కనుక చూసుకుంటే కనుక వాళ్ళకి అప్పటి నుంచి రోగ సంబంధించినవి తగ్గుతాయి. అదేవిధంగా మానసిక ఇబ్బందులు కూడా తగ్గుతాయి వృశ్చికం వారికి. ధనస్సు రాశి వారికి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. ధనస్సు మకరం ఇద్దరికీ కూడా ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. కుంభం వారికి అనారోగ్య సమస్యలు తగ్గడం, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంతవరకు ప్రోగ్రెస్ రావడం జరుగుతుంది. ఇక మీనరాశి వారికి అయినా చూసుకుంటే, మీనరాశి వారికి ఎలాగో ఇప్పుడు ఎలాంటి శని నడుస్తుంది కాబట్టి సహజంగా 12వ స్థానంలో శని యొక్క సంచారం జరిగేటప్పుడు వీరికి జరిగేటువంటి ఫలితం ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్స్ చూసుకోండి అని చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో ఇబ్బంది అనేటువంటి తగ్గడము, అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గడం అనేటువంటి మనం చూడొచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు కూడా ఇది ప్లస్ అవుతుంది ఈ గురుపుష్యమ యోగం రోజు ఎవరైతే మనం ఇందాక మనం చెప్పినటువంటి పరిహారం కనుక చేసుకున్నట్లయితే. సో గురుపుష్య యోగానికి ఇంత ప్రత్యేకత ఉందని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు సార్. అదేవిధంగా పుష్యమి నక్షత్రం లేదు అని కూడా కొంతమంది అంటున్నారు. దీనికి ఉదయం పూట లేదు, ఇందాక నేను మీకు చెప్పింది అదే కదా. ఉదయం సూర్యోదయానికి ఉన్నటువంటిదే పుష్యమి నక్షత్రం తీసుకోవాలి. ఓకే, ఉదయం పూట లేదు, మరి సాయంత్రం ఎందుకు చేసుకోవచ్చు అంటే పౌర్ణమి ఉంది కాబట్టి, ఆ సమయంలో పుష్యమి నక్షత్రం ఉంది కాబట్టి కొంతవరకు ప్లస్ అవుతుంది. అంతేగా ఉదయం పూట ఉన్నదానే తీసుకోవాలి సార్ సాధారణంగా. నేను మీకు మొదట్లో కూడా అదే చెప్పాను, ఉదయం పూట లేదండి, ఉదయం 8:30 సమయంలో స్టార్ట్ అవుతుంది అని చెప్పాను అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. సో చూసారు కదా, గురువారం గురు పుష్యమి రోజు ఏం చేయాలి ఏం చేయకూడదని గురువు గారు చెప్పారు. ఇది వాటి కార్యక్రమం, మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.